Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhuma versus Gangula, Allagadda, Yavari Gadda. Elagaina, Tana Talli, Vijayam Sadinchana, Allagadda Niyojakavargamlo, Vijayam Sadinchalani, Akhila Priya, Pattudalato Unnaru. Bandhuganam Ekkuvaga Undadanto Patu, Atyadhika Vote Bank Kaligi Unna Allagaddanu Vadilenduku, Ame Ishtapadadam Ledu. నంద్యాలకు వెళతారన్న ఊహాగానాలు ఆమె అనుచరులు కొట్టిపారేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తిరిగి ఆళ్ళగడ్డ నుంచే పోటీ చేయడానికి అఖిల ప్రియ సిద్ధమవుతున్నారు. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. అందుకే ఆమె ఆళ్ళగడ్డలో మరింత బలం పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. 2014లో ఆళ్ళగడ్డ నంద్యాల రెండు సీట్లు భూమా కుటుంబం ఖాతాలోనే పడ్డాయి. ఆళ్ళగడ్డ నుంచి భూమా శోభా నాగిరెడ్డి, నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. శోభా నాగిరెడ్డి మరణంతో ఆళ్ళగడ్డ నుంచి అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి కూడా మరణించారు. భూమా కుటుంబం వైసీపీని వీడి టీడీపీలో చేరింది. దీంతో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలలో భూమా బ్రహ్మానందరెడ్డి శిల్పా మోహన్ రెడ్డి మీద విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికలలో రెండు సీట్లను భూమా కుటుంబం కోల్పోయింది. ఆళ్ళగడ్డలో గంగల కుటుంబాన్ని రంగంలోకి దింపిన వైసీపీ విజయం సాధించింది. గంగల కుటుంబం ఎప్పటి నుంచో ఆళ్ళగడ్డపై పట్టు సాధించాలన్న ప్రయత్నంలో ఉంది. 1985లోనే గంగల కుటుంబం ఆళ్ళగడ్డ నుంచి గెలిచింది. ఆ తర్వాత 2019 వరకు ఆ కుటుంబానికి గెలుపు పిలుపు వినిపించలేదు. 3.5 దశాబ్దాల తర్వాత గంగుల ఇంటిలో గెలుపు బాజాలు వినిపించాయి. గత ఎన్నికలలో గంగుల విజేంద్రనాథ్ రెడ్డి గెలుపు అందారు. దీంతో పాటు అక్కడ అఖిల ప్రియకు బంధువర్గమంతా దూరమైంది. ఆమె పెళ్లి తరువాత బంధుగణంతో పాటు భూమా నాగిరెడ్డి అనుచరులు కూడా అఖిల ప్రియకు దూరమయ్యారు. మంత్రి పదవిలో ఉన్నంతకాలం ఆమె లెక్క చేయకపోవడంతోనే ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు బంధుగణాన్ని తిరిగి తన దరి చేర్చుకునే పనిలో అఖిల ప్రియ ఉన్నారు. దూరమైపోయిన భూమా కిషోర్ రెడ్డి, భూమా మహేశ్వర్ రెడ్డి, భూమా వీరభద్రారెడ్డిలను కూడా బుజ్జగిస్తున్నారని తెలిసింది. అవసరమైతే చంద్రబాబు చేత వారికి హామీ ఇప్పించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇక తన సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డితో భూ వివాదాలు తలెత్తినా వాటిని కూడా సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. గంగుల కుటుంబం కూడా ఆళ్ళగడ్డపై పట్టు సాధించింది. ఈసారి ఆళ్ళగడ్డలో ఇద్దరికీ గెలుపు ఆషామాషీ కాదు. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతో గెలుస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పోరు హోరాహోరీ కొనసాగుతుంది. గంగుల కుటుంబం కూడా అన్ని రకాల వ్యూహాలతో సిద్ధంగా ఉంది. మరి చూడాలి ఈసారి గెలుపు ఎవరిదన్నది.